పుష్పాటు రిలీజ్ డేట్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది త్వరలో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే మూవీపై భారీ హైప్ ఉంది దీనికి తగ్గట్లు పుష్పటు పబ్లిసిటీ బజ్ కోసం మేకర్స్ రెడీ అవుతున్నారు ఇండియా వైడ్గా పబ్లిసిటీకి ప్లాన్ చేస్తారు ఇప్పటికే టూ వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది నార్త్ ఆడియన్స్ ఆకట్టుకోవడానికి ఈ మూవీ టీం చాలా సర్ప్రైజ్లతో సిద్ధమవుతుంది అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం పుష్ప పార్ట్ వన్ కు సీక్వల్ గా వస్తున్న పుష్ప పార్ట్ టూ ది రూల్ చాలా సర్ప్రైజ్లతో రెడీ అయిపోతుంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ మూవీ రెడీ అయిపోవచ్చింది రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్న ఈ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ శ్రీవల్లిగా రష్మిక యాక్ట్ చేస్తున్నారు పుష్ప పార్ట్ వన్ లో లవర్స్ గా ఇద్దరూ యాక్ట్ చేశారు పుష్ప టూలో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు పుష్ప పార్ట్ వన్ స్పెషల్ సాంగ్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మెరిసి అందరినీ ఓ ఊపు ఊపేసింది దానికి తగ్గటే పుష్ప టూ సీక్వెల్లోనూ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీలతో అల్లు అర్జున్ రొమాన్స్ చేయబోతున్నాడు ఈ డ్యాన్స్ మూవీకే హైలైట్ అవ్వబోతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పారూల్కు సమయం దగ్గరవుతోంది దాదాపు మూడు వారాల్లోనే పుష్పాది రూల్ విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే పుష్ప టూ షూట్ పై యాక్ట్రెస్ అప్డేట్ రివీల్ చేశారు మూవీ షూటింగ్ అంతా చాలా ఫన్నీగా అయిపోయిందని షూట్ లాస్ట్ స్టేజ్ లో వచ్చేసిందని హింట్ ఇచ్చేశారు గుమ్మడికాయ కార్యక్రమం సంగతి మాత్రం గమ్మున ఉంచేసింది రష్మిక ప్రెసెంట్ డబ్బింగ్ వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయని మాత్రం రష్మిక రివీల్ చేసింది ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో డబ్ చెప్తున్న ఫోటో రష్మిక నెటింట షేర్ చేసింది దీంతో ఆ పిక్ నెటింట వైరల్ అయింది పుష్పాది రూల్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ వర్క్స్ పూర్తయిందని సెకండ్ హాఫ్ డబ్బింగ్ స్టార్ట్ చేశారని రష్మిక పోస్ట్ చేసింది ఈ సందర్భంగా ఆ పోస్ట్ లో ఓ మై గాడ్ ఫస్ట్ హాఫ్ సింప్లీ సూపర్బ్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ అదిరిపోతుందని నేను అస్సలు మాటల్లో వర్ణించలేకపోతున్నానని రష్మిక పోస్ట్లో రాసుకొచ్చింది అంతేకాదు వ్యూయర్స్ కూడా మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ పొందుతారని అంటోంది ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతోందని తాను కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నానని అంటోంది అరే పుష్ప పార్ట్ షూట్ అప్పుడే పూర్తి అయిపోయిందా అని రష్మిక ఫీల్ అయిపోతుందట అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన పుష్ప టూ డిసెంబర్ ఐదున ఆఫీస్ ముందుకు రానుంది పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో సెప్టెంబర్ పదిహేడో తేదీన నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు పుష్ప టూ ట్రైలర్ పాట్నాలో రిలీజ్ చేయబోతున్నారని రష్మిక చెబుతూ గతంలో పుష్ప వన్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి పుష్ప టూని ఏ డీటెయిల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయలేదని రష్మిక చెబుతూ రైట్ నా ఫ్యాన్స్ కోసం కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది ఆ పిక్స్లో శ్రీవలి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ టెస్ట్ ఫోటో రష్యాలో బన్నీతో దిగిన స్టిల్ ఫోటో డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్స్ దిగినవి షేర్ చేసింది ఇవి కాకుండా సామీ సాంగ్ మేకింగ్ వీడియోను ఫ్యాన్స్ కు షేర్ చేసింది శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లోకి వెళ్లి రీసెర్చ్ చేశానని రష్మిక రివీల్ చేసింది ఇప్పటికే టూ ఫైనల్ కట్ పూర్తయిందని త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉండే అవకాశం ఉందని టాక్ టూ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యి మూవీపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి వరల్డ్ వైడ్గా పదకొండు వేల ఐదు వందలకు పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది ఇండియాలో ఆరు వేల ఐదు వందల ఓవర్సీస్లో ఐదు వేల స్క్రీన్స్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు ఈ రేంజ్లో ఏ ఇండియన్ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాలేదని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి పాన్ ఇండియా వైడ్గా గా సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేయడానికి మేకర్స్ పబ్లిసిటీ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు కూడా పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈవెంట్ ఏర్పాటు చేయనున్న చిత్ర బృందం ట్రైలర్ను సోషల్ మీడియాలో అదే రోజు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు విడుదల చేయనుంది ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా సుకుమార్ పుష్ప పార్ టూను తీర్చిదిద్దారు ఆయన సినిమాలన్నింట్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నట్లు ఇందులోనూ సిక్ అనే ప్రత్యేక గీతముంది అందులో అల్లు అర్జున్తో కలిసి హీరోయిన్ శ్రీలీల సందడి చేయనుంది త్వరలో ఈ పాట కూడా విడుదల కానుంది